హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 555కి 555 చాలా ఫ్యాన్సీ నెంబర్ కదా, సో 555కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ నుంచి, మైక్రోసాఫ్ట్ కార్టనా ఏదైతే ఉందో, సో దీని వచ్చేసరికి వీళ్ళు జనవరి 31 నుంచి అన్ని మొబైల్ ఫోన్స్కి, ఐఓఎస్ డివైసెస్కి అలాగే ఆండ్రాయిడ్ డివైసెస్కి అయితే స్టాప్ చేయబోతున్నారు. సో ఓన్లీ వచ్చేసరికి వీళ్ళు యూఎస్లోనే మాత్రమే దీన్ని అయితే అవైలబుల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. మిగిలిన కంట్రీలు అన్నింటిలోనూ వచ్చేసరికి వీళ్ళు ఈ కార్టనా వీళ్ళ వర్చువల్ అసిస్టెంట్ ఉందో, సో దీని వచ్చేసరికి క్లోజ్ చేసేయబోతున్నట్టుగా మొబైల్ ఫోన్స్ వరకు తెలుస్తుందన్నమాట. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి టిక్టాక్ నుంచి, టిక్టాక్ని యూఎస్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బ్లూంబర్గ్, సో వీళ్ళైతే కొనబోతున్నారని చెప్పేసి చాలా కాలం నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో వాళ్ళు కూడా వచ్చేసరికి టిక్టాక్ స్టాక్స్ కొనడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నట్టుగా వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి టిక్టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డ్యాన్స్ వీళ్ళు వచ్చేసరికి ఒకటైతే కన్ఫర్మ్ చేశారు, టిక్టాక్ నమ్మే ఆలోచనలో లేము, షేర్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ని కూడా ఇచ్చే ఆలోచనలో లేనట్టుగా వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారు. అలాగే వచ్చేసరికి టిక్టాక్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఉందో, సో దీన్ని అయితే త్వరలో చైనాకి అవుట్ సైడ్, అంటే చైనాలో కాకుండా అవుట్ సైడ్ ఎనీ కంట్రీలో వీళ్ళైతే పెట్టడానికి కూడా అయితే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి టిక్టాక్ మార్కెట్ వాల్యూ ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో అందువల్ల వీళ్ళు వచ్చేసరికి యూఎస్, యూకే లేదా ఇండియా, ఏషియాలో చూసుకుంటే ఇండియాలో వీళ్ళు ఈ హెడ్ క్వార్టర్స్ని అయితే నిర్మించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా టిక్టాక్ యూజ్ చేస్తుంటే టిక్టాక్లో నన్ను ఫాలో అవ్వకపోతే మీరు టిక్టాక్లో అయితే నన్ను ఫాలో అవ్వచ్చు. మీరు టిక్టాక్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత మీరు నాని ప్రభాకర్ అని సెర్చ్ చేసినట్టయితే సో నేనైతే కనిపిస్తాను. అక్కడి నుంచి నన్ను అయితే మీరు టిక్టాక్లో ఫాలో అవ్వగలరు. టిక్టాక్లోకి వచ్చేసరికి నేను నా దగ్గర ఉన్న Insta 360తో ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ని అయితే పెట్టాను ట్రిక్ లాగా. సో చాలామంది అడుగుతున్నారు ఆ వీడియో ఎలా చేశారు ఏంటనేది, దానికి సంబంధించిన అన్బాక్సింగ్తో సహా డీటెయిల్స్ మనకి రేపైతే నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో వచ్చేసరికి. ఇక అలాగే Insta 360 1X కి సంబంధించిన చిన్న శాంపిల్ ఫుటేజ్ అనమాట ఈరోజు వచ్చేసరికి నా పర్సనల్ ఛానల్లో నాని ప్రభాకర్లో వచ్చేసరికి పోస్ట్ అయితే చేశాను. అక్కడసరికి 360 డిగ్రీస్లో వీడియోని అయితే పోస్ట్ చేశాను ఏ రకంగా ఉంటుందనేది. సో మీకు కావాలనుకుంటే ఆ వీడియో లింక్ అనేది పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియో చూడొచ్చు. సో అక్కడ వచ్చేసరికి మనకి Insta 360 వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఎలాగేసరికి అది వచ్చేసరికి 360 డిగ్రీస్లో అయితే మనకి రికార్డ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఆ వీడియోని అటు ఇటు మూవ్ చేసి కూడా మీరు ఎనీ యాంగిల్లో ఆ వీడియోని అయితే వాచ్ చేయొచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి జియో నుంచి, జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 2020 మనకి ఎలాగో 2020 రాబోతుందిగా దీని వీళ్ళు ప్యాకేజ్ వాల్యూ కూడా వీళ్ళొసరికి 2020 అయితే పెట్టారు. 2020 రూపాయలు ఈ ప్యాకేజ్ వాల్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చరికి మీకు 1 ఇయర్ వరకు డైలీ వచ్చరికి 1.5 GB వరకు వీళ్ళు డేటాని అయితే అందిస్తున్నారు. అన్లిమిటెడ్ కాల్స్ అలాగే అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఇవన్నీ ఉండనే ఉంటాయి. ఇంకా ఇదే ఇందులోనే వచ్చరికి వీళ్ళు మరో ప్లాన్ కూడా అయితే తెచ్చారు, ఇది కూడా 2020. దీనికి గాను మీరు వచ్చేసరికి జియో ఫోన్ అయితే మీకు దొరుకుతుంది అనమాట. 1500 రూపీస్ ఫోన్ ఏదైతే ఉందో జియో 1 ఫస్ట్ ఫోన్ అనమాట, జియో ఫోన్ 1. సో అదైతే మీకు అందిస్తారు. దీంట్లో మీకు వచ్చేసరికి 1 ఇయర్ వ్యాలిడిటీ అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. డైలీ వచ్చేసరికి 500 MB వరకు మీకు డేటాని అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో ఈ రకంగా వచ్చేసరికి ఒకటే వాల్యూలో రెండు ప్లాన్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ Note 10 Lite అలాగే ఒకసారి సామ్సంగ్ S10 Lite ఈ రెండు మొబైల్స్ని వచ్చేసరికి వీళ్ళు CES అంటే మనకి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో అనమాట, ఇది ఒకసారి January 7 నుంచి 10 వరకు అయితే జరగబోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి రెండు మొబైల్స్ను లాంచ్ చేయడానికి వీళ్ళు సిద్ధం చేసినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో మనకి ఇదే షోలో చూసుకుంటే OnePlus కూడా One Concept అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. ఆల్రెడీ మనం టెక్నూస్లో అయితే మాట్లాడుకున్నాం. ఇక అలాగే సామ్సంగ్ అక్టోబర్లో చూసుకున్నట్టయితే మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ యాక్టివ్ వాచ్ని అయితే తీసుకొచ్చిన సంగతి మనకు తెలుసు, యాక్టివ్ వాచ్ 2. సో ఇదే ఈ వాచ్ అనేది మనం ఆల్రెడీ మన ఛానల్లో అయితే అన్బాక్స్ అయితే చేసాం కదా. సో అక్కడ వచ్చరికి వీళ్ళు రెండు వేరియంట్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు, ఒకటి వైఫై వేరియంట్ కూడా వచ్చరికి సెల్యులర్ వేరియంట్, 4G వేరియంట్ అనమాట. సో ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళు ఓన్లీ వైఫై వేరియంట్నే సేల్లోకి అయితే తీసుకొచ్చారు ఇండియాలో. సో ఈ రోజు నుంచి వచ్చేసరికి వీళ్ళు సెల్యులర్ వేరియంట్ని కూడా ఇండియాలో సేల్లోకి అయితే తీసుకొచ్చారు. సెల్యులర్ వేరియంట్కి వైఫై వేరియంట్ మీకు డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో ఈసిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది, అంటే మనం కాల్స్ను కూడా మేము అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనకి యాపిల్ వాచ్ ఏ రకంగాను అలాగే మనకి కాల్స్ కూడా ఇందులో అయితే వస్తాయి. సో ఈ ఫీచర్ అనేది మీకు ఎక్స్ట్రా అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చరికి 35,990 రూపాయలు ఇప్పుడు మన ఇండియాలో అయితే ప్రైస్ అయితే ఉంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ Note 9 ఈ మొబైల్కి వచ్చరికి రీసెంట్గా వీళ్ళు Android 10 బీటా ప్రోగ్రామ్ని అయితే తీసుకొచ్చిన సంగతి తెలుసు. ఇప్పుడు వచ్చరికి బీటా 4 అయితే వీళ్ళు ఈరోజు రోల్అవుట్ అయితే చేస్తున్నారు. సో ఆల్రెడీ మీరు Android 10 బీటాలో కనుక ఉంటే Note 9లో, సో జనవరిలో వచ్చరికి దీనికి స్టేబుల్ అప్డేట్, Android 10 అప్డేట్ అయితే వస్తుంది. అప్పుడు వరకు వెయిట్ చేయండి, మీకు స్టేబుల్ అప్డేట్ వస్తే మీరు అదే అప్డేట్ చేసుకోవడం బెటర్. మీరు ఆల్రెడీ బీటా ప్రోగ్రామ్లో ఉంటే ఇప్పుడు వచ్చరికి వీళ్ళు బీటా 4 అయితే తీసుకొచ్చారు, దీన్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక అలాగే సామ్సంగ్ Tab S6ని అయితే లాంచ్ చేసింది, మన ఇండియాలో కూడా అయితే తీసుకొచ్చింది LTE వేరియంట్ని. సో ఇందులో వచ్చరికి వీళ్ళు 5G వేరియంట్ని కూడా వీళ్ళు గతంలో అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయింది. సో ఈ టాబ్లెట్ని అయితే మన ఇండియాకి తీసారు, ఎందుకంటే ఇక్కడ మనకి 5G సపోర్ట్ లేదు కాబట్టి. సో ఈ మనకి వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం వీళ్ళు ఫస్ట్ వచ్చేసరికి సౌత్ కొరియాలో ఈ టాబ్లెట్ని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. March నెలలో ఈ టాబ్లెట్ని మిగిలిన కంట్రీలో కూడా తీసుకెళ్లబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి LG నుంచి, LG V50 సక్సెసర్ V60 ThinQ ఈ మొబైల్ వచ్చరికి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ MWC ఈవెంట్లో అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా
ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. సో ఎండబ్ల్యూసి ఈవెంట్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అయితే జరగబోతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు V16 అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసారి వీళ్ళు దీన్ని వచ్చేసరికి 5G వేరియంట్లు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ఇందులో కూడా చూసుకున్నట్టయితే వీళ్ళు డ్యూయల్ స్క్రీన్ అయితే తీసుకొస్తూ ఉంటారు కదా. సో ఆప్షన్లో అయితే ఈ మొబైల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. డ్యూయల్ స్క్రీన్ అంటే ఏం లేదు, రీసెంట్గా వచ్చేసరికి మనకి ఇండియాలో లాంచ్ చేసింది G8 థింక్యూని. సో దానికి కూడా వీళ్ళు డ్యూయల్ స్క్రీన్ మోడ్ అయితే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో మనకి ఒక ఫ్లిప్ పౌచ్ లాంటిది అయితే వస్తుంది. ఒక సైడ్ వచ్చేసరికి మనం మొబైల్ పెట్టుకోవాలి, ఇంకో సైడ్ వచ్చేసరికి వీళ్ళు ఇంకో స్క్రీన్ అయితే ఇస్తారు. ఆ స్క్రీన్ అటాచ్ చేసుకొని సో రెండింటిని మనం సైబర్టైనస్ యూజ్ చేయొచ్చు. సో ఈ రకమైన ఫీచర్తో వచ్చేసరికి వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు మొబైల్స్ ని. సో ఇది కూడా అదే రకంగా అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో తరాన్ని చూసుకుంటే వివో నుంచి వివో Y11 2019 ఎడిషన్ ని తీసుకురాబోతుందని చెప్పేసి నిన్నే నేను టెక్ న్యూస్ లో చెప్పాను. దీనికి సంబంధించిన మొత్తం స్పెసిఫికేషన్స్ కూడా మీకు చెప్పాను, అలాగే ప్రైస్ కూడా చెప్పాను. బట్ ఒకసారికి ఎప్పటి నుంచి వీళ్ళు సేల్లోకి తీసుకొస్తారనేది నిన్నైతే మనకు కన్ఫర్మ్ కాలేదు కదా. సో ఇది ఇప్పుడు వచ్చేసరికి దీన్ని December 25 నుంచి వీళ్ళు ఆన్లైన్ స్టోర్లోనూ ఆఫ్లైన్ స్టోర్లోనూ సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఆన్లైన్లో చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో వీళ్ళు 28 నుంచి సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 8,990 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఆ ప్రైస్ కొనే మొబైల్ కాదు, మీరు వివో నుంచి ఒక మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే అదే ప్రైస్లో సేమ్ 8,990 రూపాయలకి మీకు అక్కడ వివో U10 అయితే దొరుకుతుంది. సో దీనికన్నా బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట అది. సో నన్ను అడిగితే దానికి వెళ్ళిపోమని చెప్తాను. సో తరాన్ని చూసుకుంటే మనకి హువావే నుంచి హువావే P40 సిరీస్ని అయితే తీసుకురాబోతున్న సంగతి మన అందరికీ తెలుసుగా. సో ఇప్పుడు వచ్చేసరికి హువావే ఫ్రాన్స్కి చెందిన ట్విట్టర్ అకౌంట్లో ఒక చిన్న మిస్టేక్ అయితే చేసింది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏదైతే హువావే P40 ఉందో ఈ మొబైల్ వచ్చేసరికి గ్రాఫిన్ బ్యాటరీతో అయితే తీసుకొస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఇక్కడైతే టీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఎవరైతే టెక్ రివ్యూవర్స్ ఉంటారో సో వీళ్ళందరూ వచ్చేసరికి వాళ్ళ కింద కామెంట్స్లో ఇది అసలు పాసిబుల్ కాదు, ఇప్పుడున్న టెక్నాలజీకి ఇదైతే పాసిబుల్ కాదని చెప్పి చాలామంది కామెంట్లు చేయడం, దీని మీద వచ్చేసరికి చాలా ట్రోల్స్ జరగడంతో వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఆ పోస్ట్ని అయితే అక్కడ రిమూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఒకటైతే కన్ఫర్మ్ చేశారు, మళ్ళీ హువావే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసింది, మేము తీసుకురాబోయే ఏదైతే హువావే P40 సిరీస్ ఉన్నాయో ఇందులో సరికి మేము గ్రాఫిన్ బ్యాటరీని అయితే యూజ్ చేయట్లేదు. సో గ్రాఫిన్ బ్యాటరీ అనేది మనం చూడడానికి ఇంకా 2021 నాటి వరకు అయితే టైం ఉంది. బట్ ఒకసారికి మేము బిఫోరే దీని మీద అయితే వర్క్ చేస్తున్నాం అన్నట్టుగా వీళ్ళైతే సమర్థించుకుంటున్నారు. సో గ్రాఫిన్ బ్యాటరీ అనేది ప్రాక్టికల్గా అయితే ఇంకా మొబైల్ ఫోన్స్లోకి అయితే రాలేదు, కానీ వాటి గురించి వర్క్ అయితే స్టార్ట్ అయింది, రన్ అవుతున్నాయి, అవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనే దాని మీద. సో అవి వచ్చేసరికి మనకి చాలా తొందరగా ఛార్జ్ అవుతాయి. ఇప్పుడు మనకి అయ్యే బ్యాటరీస్తో కంపేర్ చేస్తే చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతాయి, అలాగే మనకి లాంగ్ టైమ్ మనకి బ్యాటరీ లైఫ్ కూడా అయితే వస్తుందన్నమాట. సో చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది, ఓవర్ హీట్ ఎక్కువ. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే బ్యాటరీస్ ఇవి. సో వాటిని వచ్చేసరికి మనం ఇంకా చూడాలనుకుంటే 2022 నాటికి అయితే చూడగలం. ఇక అలాగే హువావే కనుక చూసుకుంటే హువావే కానీ హానర్ కానీ మన ఇండియాలోకి ఎటువంటి మొబైల్స్ ఏమి తీసుకురావట్లేదు చాలా కాలం నుంచి. సో ఎప్పుడో ఒకసారి మనకు హానర్ 9X తీసుకొస్తామని చెప్పి వీళ్ళు టీజ్ చేశారు, బట్ ఒకసారికి అది ఇప్పుడు కూడా అయితే రాలేదు. సో నెక్స్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే వీళ్ళు హానర్ 9X మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది హానర్ 9X చేస్తారా 9X ప్రోని తీసుకొస్తారా అనేది ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. హానర్ 9X అయితే మాత్రం ఇందులోసరికి 710F ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, అప్పటికి ఇది చాలా అంటే చాలా ఓల్డ్ అయిపోతుంది. అలాగే హానర్ 9X ప్రో చూసుకున్నట్టయితే ఇందులోసరికి 810 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, ఇది కొంచెం పర్వాలేదు అని చెప్పొచ్చు. సో బట్ ఒకసారికి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే ఈ మొబైల్ని అయితే తీసుకోవాలని చూస్తున్నారు. దీంతోపాటు వచ్చేసరికి హానర్ మ్యాజిక్ Watch 2, సో దీన్ని కూడా వచ్చేసరికి మన ఇండియాలో నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంతేకాకుండా వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ హానర్ మ్యాజిక్ బుక్ ల్యాప్టాప్ను కూడా అయితే లాంచ్ చేయడానికి అయితే చూస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో చూడాలి వీళ్ళు వచ్చేసరికి రేపు అనుకుంటూనే వస్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే వీళ్ళు హానర్ విజన్ టీవీస్ని కూడా అయితే లాంచ్ చేశారు, బట్ ఒకసారి ఇప్పటి వరకు వాళ్ళని సేల్లోకి అయితే తీసుకురాలేదు, మేము వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తామన్నారు. సో దీని అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే గూగుల్ అప్లికేషన్స్ సపోర్ట్ లేకపోవడమే. దీనివల్లే వచ్చేసరికి వీళ్ళు ఇండియాలో ఎన్ని మొబైల్స్ అయితే తీసుకురాలేకపోతున్నారు. సో బట్ ఒకసారికి ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం బట్టి చూసుకుంటే వీళ్ళు ఇండియాలోని కొంతమంది డెవలపర్స్తో కలిసి ఏదైతే గూగుల్ అప్లికేషన్స్ ఉన్నాయో, సో అంటే యూట్యూబ్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, ఆ తర్వాత అసిస్టెంట్, వీటన్నిటికీ ఆల్టర్నేటివ్గా వీళ్ళు అప్లికేషన్స్ని అయితే ఇయర్ ఎండింగ్ కల్లా అంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం కూడా అయితే ఉంది. వీళ్ళు ఏరోసరికి ప్లే స్టోర్ అయితే లేదు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, దానికి కానీ వీళ్ళొసరికి హువావే యాప్ గ్యాలరీ అని చెప్పి అయితే తీసుకొచ్చారు. సో దాన్ని అయితే మన ప్లే స్టోర్ కింద అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇండియాలోని ఒక 150 పాపులర్ అప్లికేషన్స్ ఎక్కువగా చాలామంది ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ అప్లికేషన్స్ని వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు ఈ గ్యాలరీలో ఏదైతే యాప్ గ్యాలరీ ఉందో యాప్ గ్యాలరీలో కూడా పెట్టి వీళ్ళు ఇండియాలోకి నెక్స్ట్ ఇయర్ నుంచి మొబైల్స్ని అయితే ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. బట్ ఎన్ని వచ్చినప్పటికీ గూగుల్ని అయితే ఏవి రీప్లేస్ అయితే చేయలేవు. గూగుల్ అంటే మనకి ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ కాదు అది ఎప్పటికీ. సో అదేంటంటే మనం స్టాండర్డ్గా దానికి ఫిక్స్ అయిపోయాము, అది మన ఈమెయిల్స్ కానివ్వండి, యూట్యూబ్ కానీ, యూట్యూబ్కి ఇంకో ఆల్టర్నేటివ్ వచ్చినా సరే మనం యూట్యూబ్కి ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి, బట్ ఒకసారికి మనం యూట్యూబే వాడుతుంటాం. అలాగే ఒకసారికి జీమెయిల్కి ఆల్టర్నేటివ్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఒకసారికి మనం జీమెయిల్ వాడుతుంటాం. ఇప్పుడు వాట్సాప్కి ఆల్టర్నేటివ్ చాలా వచ్చాయి, అయినప్పటికీ మనం వాట్సాప్ ఎందుకు వాడుతున్నాం అంటే
సో మనం దానికి సింక్ అయిపోయాం, సో ఫిక్స్ అయిపోయాం. సో వేరే ఆల్టర్నేటివ్ వచ్చినా సరే దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయాలంటే చాలామంది మళ్ళీ అందులోనే ఆ ప్లాట్ఫామ్లో ఉండాలి, ఉంటేనే మనం అక్కడ దాకా అయితే మూవ్ అవ్వగలం. సో చూడాలి ఈ ఆల్టర్నేటివ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది హువావేకి అనేది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ X50 5G వేరియంట్ ఉన్న ఈ మొబైల్ని ఎప్పుడు తీసుకొస్తారనే దాని మీద ఈరోజు వీళ్ళు రివీల్ చేస్తారని చెప్పి నేను టెక్నిక్స్లో చెప్పాను కదా, ఈరోజు అయితే వీళ్ళు రివీల్ చేశారు. జనవరి 7వ తారీఖున ఈ మొబైల్ని వచ్చేసరికి చైనాలో లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు వేబు అకౌంట్ ద్వారా అయితే టీస్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక్క మొబైలే కాకుండా లైట్ ఎడిషన్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడైతే చెప్తున్నారనమాట. సో ఈ లైట్ ఎడిషన్ను ఏ ప్రాసెసర్తో వస్తుంది, అసలు ఎలా ఉంటుంది అనే స్పెసిఫికేషన్స్ గురించి ఎటువంటి డీటెయిల్స్ లేవు. అంటే మనకి X50లో లైట్ ఎడిషన్ అంటే వీళ్ళు ఏమైనా 4G వేరియంట్లో ఏమైనా తీసుకొస్తున్నారు, అది కూడా 5G వేరియంట్లోనే ఏమైనా లో స్పెసిఫికేషన్స్తో ఏమైనా తీసుకొస్తున్నారా, అంటే మీడియాటెక్ ప్రాసెసర్తో ఏమైనా తీసుకొస్తున్నారా, ఇలాంటి డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. సో రాను మనకి ఇంకా జనవరి 7వ తారీఖు కంటే ఈలోపే మనకి మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక అలాగే రియల్మీ X2 ప్రో ఈ మొబైల్లో వచ్చేసరికి వీళ్ళు మాస్టర్ ఎడిషన్ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. బట్ ఒకసారి ఇప్పటి వరకు వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాలేదు కదా. సో ఇప్పటిసరికి ఈ రోజు వీటిని సేల్లోకి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుసు. ఇందులో వచ్చేసరికి మొత్తం 2 కలర్స్ వీళ్ళు అయితే తీసుకొచ్చారు, ఒకసారికి రెడ్ బ్రీక్, ఇంకోటి వచ్చేసరికి కాంక్రీట్ అనమాట. సో ఈ 2 కలర్స్ని ఈరోజు నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. సో దీని ప్రైస్ చూసుకుంటే 34,999 రూపాయలు వీటి ప్రైస్ అయితే ఉంది. సో ఫ్లిప్కార్ట్లో ఇవాళ మధ్యాహ్నం సేల్లోకి అయితే తీసుకొచ్చారు. బట్ ఒకసారికి ఇప్పుడు చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంది. సో వీళ్ళ దగ్గర స్టాక్ ల్యాక్ కాదు, అన్ని అమ్మేస్తే డిమాండ్ తగ్గిపోద్దని. సో తర్వాత చూసేసరికి మనం షౌమీ నుంచి, సో షౌమీ వచ్చేసరికి రీసెంట్గా చూసుకుంటే చైనాలో MI CC9 Pro అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసింది. మన అందరూ తెలుసుగా అదే మొబైల్ వచ్చేసరికి వీళ్ళు గ్లోబల్గా MI Note 10 పేరు మీద అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత వచ్చేసరికి ఈ మొబైల్ మన ఇండియాలో కూడా వస్తుందని చెప్పేసి కూడా అనుకున్నాం. ఇందులో వచ్చరికి 108 మెగాపిక్సెల్ వీళ్ళు కెమెరా కూడా అయితే యూజ్ చేశారు. సో ఇప్పటికి మొబైల్ వచ్చరికి ఇండియాకి తీసుకొస్తారా లేదనేది అయితే తెలియదు, కానీ ప్రజెంట్ చూసుకుంటే ఇది మనకి స్పెయిన్లో వీళ్ళు దీన్ని సేల్లోకి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ దీని ప్రైస్ వచ్చరికి 44,000 రూపాయలు బేస్ వేరియంట్ అయితే వీళ్ళు అయితే అక్కడ పెట్టారు. సో ఈ మొబైల్ మన ఇండియాకి వస్తుంది అన్నది మాత్రం నాకైతే గ్యారంటీ లేదు. ఇక అలాగే Redmi K20 ఈ మొబైల్కి వచ్చరికి MIUI 11తో Android 10 అప్డేట్ ఇప్పుడు చైనాలో రోల్ అవుట్ అవుతున్నట్టుగైతే తెలుస్తుంది. ఈ అప్డేట్ ఫైల్ సైజ్ కూడా 2.4 GB వరకు ఈ అప్డేట్ ఫైల్ సైజ్ అయితే ఉంది. అతి త్వరలో వచ్చేసరికి గ్లోబల్గా ఇది వచ్చేసరికి ప్రస్తుతానికి చైనాలో అయితే వీళ్ళు Android 10 అప్డేట్ని అయితే ఇచ్చారు. అతి త్వరలో వచ్చేసరికి గ్లోబల్గా వీళ్ళు వచ్చేసరికి K20 సిరీస్కి, అంటే K20 సిరీస్ కాదు ఇక్కడ వచ్చరికి K20 కనబడుతుంది. సో K20కి వచ్చేసరికి మనకి Android 10 అప్డేట్ అనేది రాబోతుందని తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగల, యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతు కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా, మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.